ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ జరుగుతున్న తీర్పై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్షులపై ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారన్నారు. తనపై ఇచ్చిన స్టేట్మెంట్స్ కు విశ్వసనీయత లేదన్నారు. అయితే తనను తన నివాసంలో లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణను ఈడీ మరింత వేగవంతం చేసింది. గంటల తరబడి కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చబాబును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, సమావేశాలు, ముడుపులు, అరుణ్ పిళ్ళై సహా నిందితులతో ఉన్న సంబంధాలపై గోరంట్ల బుచ్చబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. తర్వాత లిక్కర్ వ్యాపారి అరుణ్ పిళ్ళైతో కలిసి బుచ్చబాబును విచారించారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పరిచయాలు, లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ పాత్ర, ఢిల్లీలో ఏమేం చేశారని ఇద్దరిని ఈడీ అధికారులు విడివిడిగా ప్రశ్నించారు. మరోవైపు మద్యం కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తనపై అరెస్టు లాంటి చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు. ఈ సందర్భంగా కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీ ఆదేశాలతోనే ఈడీ తనను వేధిస్తోందన్నారు. తన విషయంలో ఈడీ అధికారులు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారన్నారు. ఈ కేసులోని ఎఫ్ఐఆర్ లో ఎక్కడా తన పేరు లేకున్నా కొద్ది మంది వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను ఇరికించారన్నారు. సాక్షులపై ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని కవిత ఆరోపించారు. శరత్చంద్రారెడ్డి మేనేజర్ చందన్ రెడ్డిని కొట్టడమే దీనికి నిదర్శనమన్నారు. అరుణ్ రామచంద్ర పిళ్ళైను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారన్నారు. ఆయన తన వాంగ్మూలం వెనక్కు తీసుకోవటమే దీనికి నిదర్శనమన్నారు. తనకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్లకు ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు. తన ఫోన్ను ఈడీ అధికారులు బలవంతంగా తీసుకున్నారని, చట్టవిరుద్ధంగా సీజ్ చేశారని ఆరోపించారు. అంతేకాదు ఫోన్ సీజ్ చేసిన సమయంలో తన వివరణ కూడా తీసుకోలేదన్నారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత కూడా రాత్రి 8:30 గంటల వరకు విచారించారని కోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా భౌతికంగా, మానసికంగా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నట్లు కవిత తెలిపారు. తన నివాసంలో విచారణ జరపాలని లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇతర నిందితులతో కలిపి విచారణ జరపాలన్నారు. గురువారం ఈడీ ఎదుట హాజరవుతానన్నారు కవిత. మరోవైపు ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ తెలంగాణలో జరిగిందని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానన్నారు. లిక్కర్ డబ్బు ఒకే కుటుంబానికి చేరిందన్నారు. తీగలాగితే డొంగ తెలిసినట్టు నాకు దాని వెనుక ఇంకెంత ఉందో. నేను చెప్పే డిస్కౌంట్ 100,000,000,000 క్రియేటర్ల మద్యం టీఎస్ బివరేజెస్ కొంటది, మరి దానికి వచ్చిన డిస్కౌంట్ ఎడిపోతుంది? వెర్ ఈస్ దట్ డిస్కౌంట్ ఈస్ గోయింగ్ ఆన్? ఖచ్చితంగా మా వాళ్ళు చాలా పట్టుదలతో ఉన్నారు దీన్ని, ఎందుకంటే అవినీతి రూపు మాపాడాలన్నదే మాది ఒక లక్ష్యం. చేపట్టి దాని మీద అవసరమైతే న్యాయస్థానానికి వెళ్తాము, లేకుంటే అవసరం అంటే విచారణ సంస్థలకు వెళ్తాము. ఏది, ఎందుకంటే ప్రజల కొరకు కదా మేము పోరాడేది. ఢిల్లీ లిక్కర్ దందాలో కోట్లు గడించిన కవిత తప్పకుండా జైలుకు వెళుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రేపు కవిత ఈడీ ముందు హాజరు కానున్నారు. మరోవైపు 8 గంటలకు పైగా బుచ్చుబాబును ఈడీ అధికారులు విచారణ జరిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్వామి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో బుచ్చుబాబుకు ఈడీ విచారణకు ఆదేశించారు. ఆ ఈడీ విచారణకు ఈ రోజు ఆయన హాజరయ్యారు. ఉదయం 12 గంటలకు ఈడీ విచారణకు హాజరైతే దాదాపు ఆయన 8:30 గంటలకు పైగా కూడా ఈడీ అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, సమావేశాలు, ముడుపులు, అరుణ్ పిల్లయ్యతో సహా నిందితులతో ఉన్న సంబంధాలపై మొదట బుచ్చుబాబును విచారించారు. విడివిడిగా ప్రశ్నించిన అనంతరం కూడా లిక్కర్ వ్యాపారి అరుణ్ పిల్లయ్యతో కలిసి కూడా బుచ్చుబాబును ఈడీ ప్రశ్నించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీతో కవితతో సంబంధాలు, లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ పాత్ర, ఢిల్లీలో ఏం చేశారు, ఇద్దరిని కూడా ఈడీ ప్రశ్నించినట్టు సమాచారం అందింది. ఇక రేపటితో రామచంద్రయ్య పిల్ల ఈడీ విచారణ ముగుస్తుంది. ఇక 8:30 గంటల పాటు కూడా బుచ్చుబాబును విచారించిన అనంతరం కూడా ఆయనను తిరిగి రేపు కూడా విచారణకు రావాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే రేపటి విచారణ సందర్భంగా ఇప్పటికే ఈ కేసులో లోతైన విచారణ జరిగింది. గతంలో విజయ్ నాయర్కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీని 1-2 రోజుల ముందే ఆడిటర్ బుచ్చుబాబుకు కూడా పంపించినట్టు, ఆడిటర్ బుచ్చుబాబుకు ఒక సిగ్నల్ యాప్ ద్వారా కూడా ఆయనకు లిక్కర్ పాలసీ వివరాలంతా కూడా 2 రోజుల ముందే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఆయనను ఈడీ అధికారి నోటీస్ ఇచ్చి తాజాగా ఈ రోజు 8:30 గంటల పైగా కూడా విచారించారు. ఇక రేపు కవిత విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో కొంత ఈ రోజు జరిగిన విచారణకు కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు నిజంగానే ఎలాంటి విచారణ జరగబోతుంది అనేది కూడా
వేచి చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ రామ్ చంద్ర పిల్లని కూడా రేపు కవితతో పాటు విచారిస్తారనేది కూడా సమాచారం అవుతుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా సైతం కూడా ఈ నెల 17 వరకు అంటే మరో 2 రోజుల పాటు ఆయన ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. ఈ లోగానే కవితను కూడా మరిన్ని విషయాలు కూడా అంశాలపైన విచారించాల్సి ఉంటుంది. ఈ రోజు అయితే ఒక అంశం స్పష్టమైంది, అటు కవిత సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్ లో అందులో కవిత స్వయంగా పేర్కొంది తన తనను బలవంతంగా తన ఫోన్ సేకరించారు. రైట్ సతీష్, థ్యాంక్స్.